అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం మణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవాని. గ్రహముల యొక్క ప్రభావాలతో మనం ప్రవర్తించేటప్పుడు ఆ ప్రభావాలలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవలసిన జపాలు చేసుకుంటూ ముందుకు నడవడం ద్వారా సరి అయిన నిర్ణయాలు తీసుకుని లాభప్రదమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాం. మరో ముఖ్యాంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. మనం ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నాము అన్నప్పుడు మన పుణ్యమే వస్తోంది తప్ప ఎవరో చేసిన పుణ్యం మనకి రావట్లేదు. మన పుణ్యం ఖర్చు అయ్యి మనకి సొమ్ము వస్తోంది కాబట్టి ఈ సొమ్మును వినియోగించేటప్పుడు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరల పుణ్యాన్ని సమకూర్చుకునే పనులే చేయాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకుని పుణ్యాన్ని పెంపొందించుకునే ప్రయత్నాలను చేయడం కోసమే ఈ ఫలితాలు తెలుసుకోవడం. వృశ్చిక రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తి బాగుంటుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కానీ ముఖ్యంగా కొన్ని సమయాలలో బద్ధకం అనేటువంటిది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ దోషాలను అధిగమించడం కోసం శనివారం రోజున ఒక అరకేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి ఆ నువ్వుల్ని ఆవుకు పెట్టడం ద్వారా మీరు ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఆ విధంగా చేయడం ద్వారా మీకు సకాలానికి పనులు పూర్తవడంతో పాటుగా వ్యతిరేక శక్తుల యొక్క ప్రభావం కూడా మీవే పడకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు. అయితే ఇతరుల యొక్క దోషాలను గుర్తించేటువంటి శక్తిని మీరు దుర్వినియోగం చేయకూడదు. ఆ విధంగా వచ్చినటువంటి శక్తిని భగవద్దత్తంగా భావిస్తూ భగవంతునికే ఆ శక్తిని సమర్పించాలి. ఆ విధంగా చేయడం ద్వారా మీ శక్తి అత్యధికంగా వృద్ధి చెందుతుంది. వృత్తి స్థానంలో మీకు గౌరవాన్ని పెంపొందించుకోవడం కోసం మీ క్రింద పనిచేసే వాళ్ళకి సకాలంలో మనం ఆ సౌకర్యాలను కలిగించడం, ఇవ్వవలసినవి అందజేస్తూ ఉండడం మొదలైన వాటి ద్వారా మనం ఆ కృతజ్ఞతను చూపడం ద్వారా ఎక్కువ సత్ఫలితాలను పొందగలుగుతాము. విశేషించి వారు ఏవైతే మనకు సహకారాలు చేశారో మనం వారికి సహకారం చేశామో ఆ సహకారములు అలా గుర్తుండిపోతాయి. అది మనకు ఎల్లవేళలా అనుకూలమైన వాతావరణాన్ని, అనుకూలమైన ఫలితాలని అందజేస్తుంటుంది. ఎక్కువ మంది యొక్క హృదయాలలో చోటు సంపాదించుకోవడము, వారి నుంచి వచ్చేటువంటి సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవడము మొదలైన చర్యలే మీకు ఎక్కువ ఉపకరించేటువంటి అంశాలు. స్త్రీ జన సహకారం అనుకూలంగా ఉంటుంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలనిచ్చేదిగా ఉంటుంది. ఆరోగ్య స్థానంలో కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ లోపాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించడం వల్ల ఎక్కువ సత్ఫలితాలు సిద్ధిస్తుంటాయి. ఆరోగ్య విషయంలో ఆవశ్యంగా శ్రద్ధ తీసుకోవడంతో పాటుగా ఉదయకాలం 9 ఆహారం తీసుకోవడం, సాయంకాలం 5 ఆహారం తీసుకోవడం, రాత్రి 9 నిద్రను పొందడం అనేటువంటివి మీకు ఉపకరించేటువంటి అంశాలు.